హలో మేడం, రండి మేడం, రండి మేడం, ప్లీజ్ కమ్ మేడం. ఇక్కడున్న పెయింటింగ్స్ అన్నీ కూడా డెఫ్ అండ్ డమ్ పిల్లలు వేసినవే. అది మాత్రమే కాదు, వాళ్ళందరూ మన ట్రస్ట్లో ఉన్న పిల్లలే మేడం. ఓకే, ఈ పెయింటింగ్స్ని కొనేవాళ్ళు ఇచ్చే డబ్బులు 70% ఆ పిల్లలకే చెందుతుంది మేడం. చాలా మంచి పని చేస్తున్నారు. అది మాత్రమే కాదమ్మా, మన అసోసియేషన్ ద్వారా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అప్పుడప్పుడు జరిపిస్తాం. వాటిని ఆర్గనైజ్ చేసేది ఇతనే. వెరీ నైస్, థ్యాంక్ యూ మేడం, ప్లీజ్. ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని చెప్పండి. ఒక నిమిషం. ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎవరు వేశారో తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. మన దగ్గర అందరి డీటెయిల్స్ ఉన్నాయి సార్, చూసి చెప్తాను. ఈ పెయింటింగ్ వేసిన చైల్డ్ ని నేను చూడాలి. ఓకే మేడం, అందరి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మేడం, నేను ఏర్పాటు చేస్తాను. అడ్రస్ ఉంది మేడం, పిలిపిస్తాను. మీ అభి ఆంటీ నువ్వు చలికి తట్టుకోలేవని ఎప్పుడూ నీకు ఎక్స్ట్రా బ్లాంకెట్ ఇవ్వమని చెప్తూ ఉండేది. ఇక్కడి దాకా వాసన వస్తుందా? మిరియాల రసం యువర్ ఫేవరెట్. నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. నీకేదైనా అవసరమైతే నేను కిందనే ఉంటాను. నేను కొంచెం కూడా ఊహించలేదు. దేన్ని? సితారా బాగా ఈజీగా అడ్జస్ట్ అయింది కదా. అయినా కూడా తనకేమైంది? తనకున్న తనలోని లోపమా?
చచ్చా, అది అసలు ప్రాబ్లమే కాదు. మరేంటి? సితారకి ఈ వయసులో ఇన్ని బాధ్యతలా? ఎంతో మంది మంచి చెడ్డలు చూసుకోవాలి. బంటి కోరుకున్న విధంగా అన్నీ కరెక్ట్గా జరగాలి. దట్స్ వాట్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్. సో యూ థింక్ షీ వోంట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్?